हाय अंडी, वेलकम बैक टू माय चैनल। ई रोज रेसीपी चुक्कूर पचड़ी। दीनी तयारी विधानानी तेलुसुकुंदाम। मुंदुगा चुक्कूरनी तीसुकोंडी, फ्रेश्गा उन्नटुवंटि चुक्कूरनी तीसुकोंडी। नेनैते ओक नालुगु कट्टलु तीसुकुन्नानु। दानिनी सन्नगा तरिगी ओक प्लेट्लो तीसुकोंडी। चट्नीकि कावाल्सिनटुवंटि एंडुमिर्चिनी ओक 20 नुंचि 25 तीसुकोंडी। बानिलो कोद्दिगा आयिल्नी వేసుకోండి। దానిలో ఒక హాఫ్ స్పూన్ ధనియాలు, ఒక పావ్ స్పూన్ మెంతులు, తొలిమెలు తీసి పక్కనే ఉంచుకున్నటువంటి ఎండుమిర్చిని కూడా వేయండి। ఇప్పుడు ఒకసారి బాగా కలపండి। ఆయిల్ మొత్తం ఎండుమిర్చికి పట్టేలాగా వేయించండి। ఎండుమిర్చి నల్లగా అవకుండా చూసుకోండి। కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేయండి। కరివేపాకు చిటపటలాడే వరకు వేయించండి। ఏ చట్నీకైనా సరే కరివేపాకుని కొద్దిగా వేసుకోండి। వేయించేటప్పుడు వేస్తే చాలా బాగుంటుంది। తాలింపులోనే కాకుండా ఇలా కూడా వేయండి। చట్నీ చాలా రుచిగా ఉంటుంది। ఇప్పుడు ఈ వేయించుకున్నటువంటి ఎండుమిర్చిని ఒక ప్లేట్లోకి తీసి ఆ మిగిలిన ఆయిల్ లో చుక్కకూరని వేసుకోండి। వేసిన తర్వాత ఒక్కసారి కలియపెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి। మెత్తగా దగ్గరగా ఉడికిన తర్వాత మరొకసారి కలపండి। ఇప్పుడు నానబెట్టుకున్నటువంటి చింతపండుండి, నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకోండి। దానిని కూడా చింతపండు నానిన తర్వాత ఈ ఉడికిచ్చినటువంటి చుక్కకూరలో వేయండి। చింతపండు ఆకుతో ఉడికితే చాలా బాగుంటుందండి। డైరెక్ట్గా అయినా చట్నీలో వేసుకోవచ్చు, అలా పచ్చివాసన ఉంటుందని చెప్పి నేనైతే ఇలా వేసుకుంటాను। 10 నిమిషాల తర్వాత చింతపండు కూడా ఉడికిపోయింది। ఇప్పుడు ఇందులో ఒకసారి కలిపిన తర్వాత ఒక చిటికెడు పసుపుని వేసుకోండి। నేనైతే పసుపును కూడా ఇలా ఆకుకూరతోటే వేస్తానండి। కావాలంటే చట్నీ పట్టేటప్పుడు కూడా వేసుకోవచ్చు। ఇప్పుడు చుక్కకూర ఉడికిపోయిందండి। స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్ని రెడీ చేసుకోండి। దీనిలో మనం వేయించి ఉంచుకున్నటువంటి ఎండుమిర్చిని యాడ్ చేయండి। ఇప్పుడు అందులో కొద్దిగా salt వేయండి, కొద్దిగా చక్కెర కూడా వేయండి। ఇష్టం లేని వారు వేయక్కర్లేదు। నేనైతే ఏ చట్నీలో అయినా ఒక హాఫ్ స్పూన్ అయినా చక్కెర యాడ్ చేస్తానండి। చక్కెర వేయటం వల్ల చట్నీ చాలా కమ్మగా ఉంటుంది। ఇప్పుడు ఎండుమిర్చి మెత్తగా నలిగిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఒక 5 రెబ్బలు వెల్లుల్లి తీసుకొని వేయండి। ఇది కూడా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఇది కచ్చాపచ్చాగా పట్టండి। మెత్తగా పట్టుకుంటే బాగుండదు। ఈ విధంగా పట్టడం వల్ల రోట్లో నూరినటువంటి రుచి వస్తుంది। ఇప్పుడు మనం వేయించి మెత్తగా ఉన్నటువంటి చుక్కకూరని ఇందులో వేయండి। వేసి ఒకసారి మిక్సీ చేయండి। చూసారు కదండి, చట్నీ ఇలా పట్టుకోండి। ఇంకా మెత్తగా చట్నీ పడితే బాగుండదండి। ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని తీసుకున్నానండి। ఆ సైజ్ ఇష్టం లేని వారు చిన్న ఉల్లిపాయ అయినా తీసుకోవచ్చండి। వాటిని కొద్దిగా సన్నగా, మరీ సన్నగా వద్దు, మీడియం సైజులోనే కట్ చేసుకొని జార్లో వేయండి। దీనిని కూడా ఒకసారి మిక్సీ చేయండి। ఒక్కసారి మిక్స్ చేయండి, ఎక్కువ తిప్పితే మరీ ఉల్లిపాయ కూడా మెత్తగా నలిగితే బాగుండదండి। ఇప్పుడు తాలింపుకి కళాయిలో కొద్దిగా నూనె పోసుకోండి। అందులో కొద్దిగా శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, దంచినటువంటి వెల్లుల్లి కూడా వేసి, ఎండుమిర్చి,
కరివేపాకు కూడా వేసి ఒకసారి కలయబెట్టండి. తాలింపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నటువంటి చుక్కకూర పచ్చడిలో ఈ తాలింపును వేయండి. చూసారు కదండి, చుక్కకూర పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ పచ్చడిని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాకు ఒకసారి కామెంట్ చేయండి. నా వీడియో ఆఖరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీలో ఎవరైనా కొత్తవారు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.